ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన 30 రోజుల ప్రణాళిక స్ఫూర్తితో ముందుకు సాగాలని సిద్దిపేట మర్కుక్ మండల ఎంపీపీ పాండుగౌడ్ పిలుపునిచ్చారు. మండల పరిషత్ కార్యాలయంలో 30 రోజుల ప్రణాళికపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మండల ప్రజాప్రతినిధులు అధికారులు పాల్గొని గ్రామాలలో చేపట్టవలసిన పనులను వివరాలను సూచించారు. గ్రామాలలో మిగిలిపోయిన పనులను వెంటనే పూర్తి చేసే బాధ్యతను ప్రతి ఒక్కరూ తీసుకోవాలని ఎంపీపీ అన్నారు. ప్రజలకు అందుబాటులో ఉండే సమస్యల పరిష్కారం దిశగా ముందుకు తీసుకెళ్లాలని సూచించారు. మన పాండుగౌడ్ గారి అధ్యక్షతన జరిగిన అత్యవసర సమావేశంలో జరిగిన విషయాలు ఏంటంటే, శ్రమదానం, ముఖ్యంగా శ్రమదానం ఈ మండలంలో వారానికి ఒక రోజు అన్ని గ్రామాలలో శ్రమదానం నిర్వహించుటకు ప్రత్యేక కార్యక్రమం ఒకటి. ఏమి లేకుండా ఒక నెల రోజులల్లా ప్లాస్టిక్ రహితంగా మండలం తీర్చిదిద్దడానికి మేమందరం కంకణం కట్టుకున్నాం. దీంట్లో మేము అందరం భాగస్వామ్యం అయితే కంపల్సరీ బాగా సీరియస్ గా తీసుకుని అందరం కలిసికట్టుగా పనిచేసి గ్రామాన్ని అభివృద్ధి మరియు సెక్రటరీలు కానీ సర్పంచులకు కానీ అందరికీ సూచనలు ఇవ్వడం అనేది, వారు కూడా బాగానే పనిచేస్తున్నారు, ఇంకా బాగా పనిచేయాలని అందరికీ మేము ఈ రోజు కోరడం అనేది. కాబట్టి ఒక నెల 15 రోజుల్లో మండలాన్ని ఇప్పుడున్న విధంగా కాకుండా మార్చి చూపించే దిశగా మేము ఇది చేస్తున్నాం. కాబట్టి అందరం కలిసికట్టుగా చేస్తున్నాం. ఈరోజు గౌరవ మంత్రి హరీష్ రావు గారి ఆదేశానుసారం ప్రతి మండలంలో వైస్ ఎంపీపీ మరియు ఎంపీడీఓ మండలంలో మండల ఆఫీసర్స్ మరియు గ్రామ పంచాయతీ సర్పంచులతో ఎంపీటీసీలతో సెక్రటరీస్తో ప్రతి నెల ఒక రివ్యూ మీటింగ్ ఏర్పాటు చేయమని చెప్పారు. వారి ఆదేశానుసారం నూతన మండలమైనటువంటి సీఎం గారి సొంత మండలమైనటువంటి అటువంటి మర్కుక్ మండలంలో ఈరోజు ఒక్కొక్క గ్రామం ఒక్కొక్క రోజు ఇచ్చారు. దాంట్లో నేను కానీ మా జెడ్పీసీ గారు కానీ వైసీపీ కానీ ఎంపీడీఓ మేమందరం కలిసి ఈ శ్రమదాన కార్యక్రమంలో పాల్గొనటం మండల అభివృద్ధి మా యొక్క ధ్యేయం కాబట్టి, అందులో ముఖ్యంగా సీఎం గారు సొంత మండలం కాబట్టి 100% పాజిటివ్ 12.5% అందరం కృషి చేసి మండలాన్ని అభివృద్ధి నిలిచాము కోరుకుంటాం. దీని యొక్క ముఖ్య ఉద్దేశం అనేది